రేపు 14వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఒక 15 రోజుల పాటు బీజేపీ సాగిస్తున్న అరాచకాలు నిరంకుశత్వం మతోన్మాదానికి వ్యతిరేకంగా జాతీయ స్థాయి ప్రచార భేరి నిర్వహించాలని సిపిఐ సిపిఎం రాష్ట్ర కమిటీలో నిర్ణయించాయి। రేపు విజయవాడలో ప్రారంభ సభ జరుగుతుంది। ఇక్కడే ఈ ఆడిటోరియంలోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మదినం కూడా ఆయనకు నివాళులు అర్పించి అక్కడ నుంచి ర్యాలీగా ఇక్కడికి వచ్చి ఇక్కడ సభ జరుపుతం జరుగుతుంది। ఇక్కడి నుంచి ఇక విజయవాడలో ప్రారంభంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని చోట్ల కూడా జాతీయ నాయకులు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు పాల్గొంటారు। భారీ స్థాయిలో ఈ ప్రచార యాత్ర నిర్వహిస్తున్నాం। దానికి సూచికగా ఈ రోజు పోస్టర్ ని మేము ముందు ఆవిష్కరించి ఆ తర్వాత విషయాలు మీకు వివరిస్తాం। ఫ్రెండ్స్ ఈ రోజు దేశవ్యాప్తంగా బీజేపీ అరాచక పరిపాలన జరుగుతుంది। ఈ మోడీ మొదన స్టాపాలను ఎప్పుడు దేశాన్ని వదులుకుంటుందా వదిలేస్తుందా అని దీంట్లో చాలా మంది ప్రజలు ఉన్నారు। ప్రజల యొక్క మనోభావాలను తప్పుదారి పట్టించి భావోద్రేకాలను రెచ్చగొట్టి ఏదో రకంగా మరలా తిరిగి అధికారాన్ని నిలుపుకోవాలనేటువంటి ఒక దుష్ట ప్రయత్నం మోడీ అమిత్ షా బృందం చేస్తా ఉన్నది। ఈ మధ్యకాలంలో మనం చూస్తే శ్రీరామనవమి పేరుతో అలాగే హనుమ జయంతి పేరుతోటి శోభాయాత్రలను పెట్టి ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్తు దేశవ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున మత సంఘర్షణలు ఉద్రిక్తతలు రెచ్చగొట్టడానికి ప్రయత్నించారు। ఎక్కడైనా పండుగలు పబ్బాలు జరిగితే ప్రజలందరూ శాంతియుతంగా సామరస్యంగా సంతోషంగా పండుగ జరుపుకుంటారు। చాలా స్వేచ్ఛగా బయట తిరుగుతారు, ఒకరినొకరు పలకరించుకుంటారు। అలాంటి వాతావరణం లేకుండా ఒకరినొకరు విద్వేష భావంతో చూడటం, ద్వేషపూరితంగా ఒకరినొకరు నమిలి పారేద్దామో దొరికితే అన్నట్లుగా ఉండేటువంటి ఒక పరిస్థితిని బీజేపీ ఈరోజు సృష్టించింది। భారతదేశ సంస్కృతికి మన సాంప్రదాయాలకి విరుద్ధంగా దీనంతా కూడా మన ఉత్తమ సాంప్రదాయాలన్నింటిని కూడా తొంగలో తొక్కి ఈరోజు మతం పేరుతో ప్రజల మధ్య ఘర్షణలు సృష్టించి దేశాన్ని బలహీనపరుస్తుంది, ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ప్రతిష్ట కూడా మంట గలుపుతున్నది। ఈరోజు బెంగాల్లో బీహార్లో ఈరోజు కూడా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి, దాడులు జరిగాయి ముస్లింల మీద క్రైస్తవుల మీద। తాజాగా ఛత్తీస్గఢ్లో బస్తర్ జిల్లాలో బీజేపీ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ముస్లింలు క్రైస్తవుల్ని బహిష్కరణ సామాజిక బహిష్కరణ అనేది కుల దళితుల్ని వాళ్ళని బహిష్కరించడం విన్నాం। ఈరోజు మొత్తం ముస్లింల్ని క్రైస్తవులను కూడా సామాజిక ఆర్థిక బహిష్కరణ పేరుతోటి ఈరోజు వాళ్ళకి ఎవరు ఏమీ అమ్మకూడదు ఏది కొనకూడదు వాళ్ళ దగ్గర షాపుల్లో వాళ్ళంతా కూడా ఒక మూలక నెట్టేసి అంటే ఇండియాలోనే వేరు వేరు ప్రాంతాలని ఒకరికొకరు సంబంధం లేనటువంటి ప్రాంతాలను సృష్టించి వీళ్ళు మన వాళ్ళు కాదు ఈ దేశం వాళ్ళు కాదు అని చెప్పి ఒక దుష్ట వ్యూహాన్ని బీజేపీ అనుసరిస్తుంది। చాలా ప్రమాదకరమైంది। అదానీ విషయం అందరికీ తెలుసు। ఈరోజు హిండన్బర్గ్ రిపోర్ట్ వచ్చాక అదానీ అతపాతాళానికి పోయి వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారు। పార్లమెంట్లో దాన్ని చర్చకు కూడా అనుమతించలేదు, మోడీ అసలు నోరే తెలవటం లేదు। ఈ అదానీని రక్షించడానికి అదానీ కుంభకోణం నుంచి దేశాన్ని పక్కదారి పెట్టడానికి మోడీ వైఫల్యాల నుంచి ధరలు పెరుగుతున్నాయి, నిరుద్యోగం పెరుగుతుంది, ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని అమలు చేయలేదు, మాట తప్పాడు, ఇటువంటి దీనికన్నీ ఈ వైఫల్యాల నుంచి పక్కదారి పట్టించడానికి ప్రజల భావోద్రేకాలు రెచ్చగొట్టి మతోన్మాదాన్ని చిచ్చు పెడుతున్నారు। భారతదేశం మంటల్లో రాగటానికి సిద్ధంగా అలాంటి ఒక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు। ఇంత జరుగుతుంటే ఇంత ఉద్రిక్తతలు ఈరోజు ఇక్కడ మన రాష్ట్రంలో నేను ముస్లిం పక్షపాతిని మైనార్టీల పక్షపాతిని క్రైస్తవుల పక్షపాతిని దళితుల పక్షపాతిని మహిళలు ఈరోజైతే జగన్మోహన్ రెడ్డి గారు అసలు మొత్తం మహిళల కోసమే చేస్తున్నట్టు చెప్పారు, కానీ బీజేపీ వాళ్ళు మనువాదం మహిళల్ని కనీసం ఇంట్లోంచి బయటికి రావడానికి కూడా ఒప్పుకోరు। వాళ్ళు ఏ డ్రెస్ వేసుకోవాలి, సెల్ ఫోన్ వాడొచ్చా లేదా, వాళ్ళు బళ్ళలోకి ఎట్లా పోవాలి, ముసుగు వేసుకోవాలా ముసుగు వేసుకోకూడదా, ఇటువంటి అన్ని ఆంక్షలు పెట్టి మహిళల్ని ఒక గృహ బానిసల కింద మారుస్తున్నటువంటి స్థితిలో కనీసం ఒక్క మాట బీజేపీ వాళ్ళు చేస్తున్న దుర్మార్గం సహించరాది, ఇది మన సాంప్రదాయాలకు విరుద్ధం, దీన్ని మేము అంగీకరించమని ఒక మాట ఖండించడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ కానీ సిద్ధంగా లేదు। బీజేపీని అనటానికే భయపడుతున్నారు, వీళ్ళు ఏ విధంగా రక్షించగలరు, బీజేపీతో రాజీ పడి ఆర్ఎస్ఎస్తో రాజీ పడి ఈరోజు రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు చాలా విస్తృతంగా చాలా స్వేచ్ఛగా జరుగుతున్నాయి, స్కూళ్ళల్లో పిల్లల మైండ్స్ అన్నిటిని కూడా ఖరాబ్ చేసేస్తున్నారు వాళ్ళు। మనం పక్కపక్క పిల్లలు కూర్చొని వీళ్ళు హిందువా ముస్లిమా క్రైస్తవ దళిత ఏ కులం ఏ మతం అని చెప్పుకునేటువంటి స్థితిని ఈరోజు బీజేపీ ఆర్ఎస్ఎస్లు కల్పిస్తే నేను విద్యా విధానాన్ని అంతా మార్చేస్తున్నానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆర్ఎస్ఎస్ కనీసం కళ్ళెం వేయడానికి కూడా సిద్ధపడలేదు, వాళ్ళని స్వేచ్ఛగా వదిలేశారు।
అలాగే ఈరోజు మన రాష్ట్రంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు. తీవ్రమైన ప్రతిఘటన 2 సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున సాగుతున్నది. ఒక అడుగు కూడా పెట్టలేకపోయారు. ఇప్పుడు దాన్ని ఏదో రకంగా కుత్తిగా పీసుకి చంపాలని చెప్పి అనుకుంటున్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ దానికి ఇన్వెస్ట్మెంట్ ఇవ్వకుండా, రా మెటీరియల్ సరఫరా చేయకుండా, బ్యాంకులు లోన్ ఇవ్వకుండా కేంద్రం అడ్డం పడి దాన్ని నలిపి చంపాలని చూస్తుంటే మన రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఇంతవరకు మాట్లాడదు. మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు లేదా మంత్రి అమర్నాథ్ గారు వాళ్ళు మాట్లాడిన చూస్తే ఇలా కనీస అవగాహన ఉందా, లేకపోతే కావాలనే దుర్బుద్ధితోటి దురుద్దేశంతో మొత్తం విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారా? అసలు ఒకదానికి పొంతం లేని విషయాలు, ఒకదానికి కూడా సంబంధం లేని విషయాలు. వాళ్ళు కనీసం వాళ్ళ ట్రేడ్ యూనియన్ నాయకుల్ని, వాళ్ళ పార్టీ నాయకులను అడిగి ఒక ట్యూషన్ పెట్టించుకొని చెప్పిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రస్తుత సమస్య ఏమిటో వాళ్ళు చెప్తారు. అక్కడ రా మెటీరియల్ ఇన్వెస్ట్మెంట్ కోసం మేనేజ్మెంటు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేరుతోటి బిడ్డింగ్ పిలిచింది. అది ప్రైవేటీకరణ బిడ్డింగ్ కాదు. అంటే ఇప్పుడు రా మెటీరియల్ లేకుండా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులు ఇవ్వని పరిస్థితుల్లో ఎవరైనా ముందుకొస్తే వాళ్ళు అవి తీసుకొని దానికి బదులుగా వాళ్ళ ప్రోడక్ట్ ఇస్తారు. ఇది ఎక్స్చేంజ్, బార్టర్ సిస్టమ్ లాగా ఎక్స్చేంజ్. దానికి కొన్ని కంపెనీలు బిడ్డింగ్ వేశాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా బిడ్డింగ్ వేసింది. ఎవరైనా వేయచ్చు. నువ్వు చేతగాక ఆడలేక మధ్యలోడి అన్నట్టుగా నువ్వు కనీసం దాని మీద మాట్లాడటం లేదు, దాన్ని ఊసేత్తటం లేదు. మనకి ఎన్ని కార్పొరేషన్లు లేవు? విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి రా మెటీరియల్ సరఫరా చేయడానికి నీకు మనసు ఒప్పటం లేదా? కార్పొరేషన్ బిడ్డింగ్ వేయచ్చు కదా. లేదా నీ కేంద్ర ప్రభుత్వం దగ్గర, మోడీ దగ్గర ఉన్న నీ పలుకుబడిని ఉపయోగించి బ్యాంకుల చేత రుణం ఇప్పించవచ్చు కదా. కేంద్రం కుట్రపూరితంగా దాన్ని కుతికి పీసి సంపాలని ప్రయత్నిస్తుంటే దాన్ని కాపాడే ప్రయత్నం ఏది? జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడతాడు లేదా అమర్నాథ్ మాట్లాడతారు, వాళ్ళకి అసలు తూర్పడం వారు తెలియదు, విషయమే తెలియదు, విషయ పరిజ్ఞానం లేదు. తప్పుదారి పట్టి ఆ కమ్యూనిస్టుల మీద అవాకులు చేవాకులు పడతారు. అసలు బోడిగుండికి మోకాటికి ముడేసినట్టుగా ఈరోజు పోరాడుతుంది కమ్యూనిస్టులు, అక్కడ ట్రేడ్ యూనియన్లు, వామపక్షాలు, వాళ్ళ ట్రేడ్ యూనియన్ ఉంది, వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు. తెలుగుదేశం, రామోజీరావు కమ్యూనిస్టులు కలిసిపోయారు, కొమ్మక్కయ్యారు, సీట్లు ఓట్లు పొత్తులు అంటారు. అసలు ఏమైనా ఒకదానికి కూడా సంబంధం ఉంది ఈ విషయాలన్నీ? ఏమన్నా అక్కడ జరుగుతుంది ఏంటి? విశాఖపట్నం జరుగుతుంది ఏంటి? వీళ్ళు మాట్లాడేది ఏమిటి? మేము ఈ ఫ్యాక్టరీని కాపాడటానికి ఈ పని చేస్తాం, ఇది మా కార్యక్రమం, ఈ విధంగా మేము ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి నిలబెడతాం దీన్ని అని ఒక్క మాట 10 నిమిషాలు మాట్లాడాడు. కనీసం ఒక్క మాట దీన్ని పూచి మాది అని చెప్పిన రాష్ట్ర ప్రజలకు హామీ ఇవ్వలేకపోయారు. రాజకీయంగా ఏదో ఎదురుది వాళ్ళ మీద వాళ్ళ మీద అవాకులు చవాకులు మాట్లాడటం తప్ప. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడే ఉద్దేశం లేదు. కేంద్ర బీజేపీతో కొమ్మక్క అయిపోయి దీన్ని ఏదో విధంగా ఒకరు ముందు నుంచి పోటీ పొడిస్తే మేము వెనక నుంచి పోటీ పొడుస్తాం అన్నట్టుగా రాష్ట్ర వైసీపీ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. చాలా దుర్మార్గం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వైఖరి మార్చుకొని దాన్ని ఆదుకోవడానికి ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఢిల్లీ యాత్ర చేయమంటున్నాం. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ యాత్ర చేయండి, మోడీ దగ్గర కూర్చోండి, దానికి ముడి సరుకుని పెట్టుబడిని ఇప్పించేటట్టు చూడండి, అప్పుడు హర్షిస్తారు. మీరు ఏమి చేయకుండా చేతులు ముడిచి కూర్చొని ఇతరుల మీద రాళ్ళేస్తామంటే, పోరాడే వాళ్ళ మీద రాళ్ళేస్తామంటే వెన్నుపోటు పడడం తప్ప ఇంకోటి కాదు. మీరు పోరాటంలో ఉన్నామంటూనే పోరాటానికి వెన్నుపోటు పడవటం క్షమించరానేటువంటి నేరం ఈ ప్రభుత్వం ఇప్పటికైనా సరే తెలివి తెచ్చుకొని విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడటానికి ముందుకు రావాలి. రాష్ట్ర ప్రజలు, ఇతర పార్టీలు అన్నింటిని కలుపుకొని ఢిల్లీ యాత్ర చేసి కేంద్రం మెడలు వంచి పెట్టుబడులు ముడి సరుకు సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. అలా చేత కాకపోతే చేతులు ఎత్తేయండి. మా చేత కాదు, మేము అసమర్థులు అని చెప్పి చెప్పుకోండి. అసలు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు ముఖ్యమంత్రి. వీళ్ళేమో అసలు విషయాన్ని తప్పుదారి పట్టిస్తారు. ఈ రకంగా రాష్ట్ర ప్రతిష్ఠని మంట కలుపుతున్నారు. బీజేపీతో కొమ్మక్కయ్య రాష్ట్ర ప్రయోజనాలు ఈ రకంగా పణంగా పెట్టాలని మాత్రం మేము అంగీకరించాం. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ కోసం ట్రేడ్ యూనియన్లు చేసే పోరాటానికి వామపక్షాలు గట్టిగా నిలబడతాయి. మీరు కూడా చేత అయితే వచ్చే వాళ్ళకి అండగా నిలబడి దాన్ని నిలబెట్టండి. లేదా వెన్నుపోటు పొడుస్తామనంటే ప్రజలు మిమ్మల్ని క్షమించరు. అందువల్ల ఈరోజు ఈ 15 రోజులు రాష్ట్రంలో జరిగేటువంటి ప్రచార భేరీలో మన రాష్ట్రానికి బీజేపీ చేస్తున్నటువంటి అన్యాయం, ద్రోహాన్ని ఎండగట్టి మత సామరస్యాన్ని కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేయడానికి, ఈ బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ యొక్క కుట్రల్ని బహిర్గతం చేసి ప్రజలందరినీ ఐక్యం చేయడానికి, దేశ సమగ్రతని, మన జాతీయ ఉత్తమ సాంప్రదాయాలని కాపాడటానికి మేము ఈ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. దాని రేపు విజయవాడలో సిపిఎం నాయకులు ప్రకాష్ కరెట్, సిపిఐ నాయకులు వినయ విశ్వం రేపు జరిగే సభకి హాజరవుతున్నారు. ఈ సభలన్నీ కూడా జయప్రదం చేయాలని ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం. మిత్రులందరికీ నమస్కారాలు. ఇవాళ
దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బీజేపీ హటావో దేశ్కి బచావో అనే నినాదంతో ప్రచార కార్యక్రమానికి పూనుకోవడం జరిగింది. అందులో భాగంగా మన రాష్ట్రంలో ఈ నెల 14వ తేదీ అంబేద్కర్ జయంతి నాడు ప్రారంభించి మేడే వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగించాలని చెప్పి ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల ఆధ్వర్యంలో 26 జిల్లాల్లో కూడా ఈ ప్రచార బేరి మోగిస్తా ఉన్నాం. మరి ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా ఎందుకంటే ఇవాళ ప్రజల యొక్క సహకారం లేకుండా ఏ పార్టీ ముందుకు పోలేదు, ఏ ప్రభుత్వమైనా మనుగడ కొనసాగించలేదు. గత 9 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దేశానికి ఏం చేసింది, సాధారణ ప్రజలకు వారు ఇచ్చిన వాగ్దానాలు ఏమైనా అమలు చేశారా, లేదా కార్పొరేట్లకు మాత్రమే కొమ్ము కాసి వారి ఆస్తులు పెంచుతూ ఉన్నారా, వీటన్నిటిపైన కూడా చర్చ జరగాలని వామపక్షాలుగా మేము కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే 2014 లోక్సభ ఎన్నికల్లో ఆరో చాలా స్పష్టంగా చెప్పాడు నరేంద్ర మోడీ. రైతుల ఆత్మహత్యల గురించి మాట్లాడాడు, నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడాడు, అదేవిధంగా బ్లాక్ మనీ గురించి మాట్లాడాడు, అధిక ధరల గురించి పదే పదే ప్రస్తావన చేశారు. ఇవాళ 9 ఏళ్ల తర్వాత అడుగుతూ ఉన్నాం, నీ ఒక్క కోరిక ప్రజలకు ఏదైతే వాగ్దానాలు చేశావో ఒక్క వాగ్దానాన్నైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం అమలు పరిచిందా, దానిపైన ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. ఒక్కటి కూడా మీరు నెరవేర్చలేకపోయారు. ఆ రోజు సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నావు, ఉద్యోగాలు ఇచ్చావా ఇవాళ చెప్పమంటే నీ దగ్గర ఎలాంటి సమాధానం లేదు. అదేవిధంగా రైతుల గురించి చాలా గొప్పగా చెప్పావు, 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని చెప్పావు. ఇవాళ 2023 వచ్చింది, మరి రైతుల ఆదాయం రెట్టింపు అయిందా, వారు అప్పుల బారి నుంచి బయటపడ్డారా, వాళ్ళ ఆత్మహత్యలు ఏమైనా ఆగాయా, దానికి సమాధానం చెప్పాలి. అదేవిధంగా ధరల విషయంలో ధరలు ఒకదాని తర్వాత ఒకటి పెరిగిపోతూ ఉన్నాయి తప్ప ఏ ఒక్కటి కూడా ధరలు తగ్గించలేకపోయావు. ఆ రోజు 410 రూపాయలు సిలిండర్ ఉంటే బీజేపీ నాయకులందరూ కూడా సిలిండర్లు పెట్టుకుని ఢిల్లీ నగర వీధుల్లో ఆ రోజు రోడ్డు మీద ధర్నాలు చేశారు. ఇవాళ 1200 రూపాయలకు సిలిండర్ అయితే దాని గురించి ఏ ఒక్కరు మాట్లాడరు. పెట్రోలు డీజిల్ సెంచరీ దాటిపోయినాయి కాబట్టి ఏమంటే ఇవాళ నిత్యావసర వస్తువులన్నీ ధరలు కూడా పెరిగిపోయినా సరే ఒక్క మాట కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న మంత్రులు మాట్లాడడం లే. బ్లాక్ మనీ తెప్పిస్తానన్నావు, బ్లాక్ మనీని వెనక్కు తెప్పించలేకపోగా ఇవాళ బ్యాంకుల్లో 1000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొని వాటన్నిటిని కూడా ఎగ్గొట్టి విదేశాలకు దర్జాగా పోతూ ఉంటే వాళ్ళకు మీరు సహకరిస్తూ ఉన్నారు. ఆ వెళ్ళిపోతున్న వాళ్ళు కూడా ఒక విజయమాల్య తప్ప మిగతా వాళ్ళందరూ కూడా గుజరాత్ రాష్ట్రానికి చెందినవారే, మీకు కావలసిన వారే. నరేంద్ర మోడీకి అమిత్ షాకి ఆప్తమిత్రులుగా ఉండి బ్యాంకుల్లో 1000 కోట్ల రూపాయలు కొల్లగొట్టి ఇవాళ విదేశాలకు దర్జాగా వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. కాబట్టి ఏమంటే ఈ ప్రభుత్వము కార్పొరేట్ వర్గాలకు కొమ్ము కాస్తూ ఉంది, అదానీ అంబానీల ఆస్తులు పెంచడంలో మాత్రమే వాళ్ళకి ఉత్సాహం ఉంది తప్ప పేదవాళ్ళ సమస్యలు, రైతుల సమస్యలు, నిరుద్యోగుల సమస్యలు, సాధారణ ప్రజల సమస్యలు ఏ ఒక్కటి కూడా పరిష్కారం చేయలేకపోయారు. కాబట్టి వీటిని అన్నిటి కూడా మేము ఎండగడతా ఉన్నాం. వీటికి తోడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదైతే ఆ రోజు చెప్పారో అందులో ఒక్కటి కూడా అమలు చేయలే. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాక్షాత్తు పార్లమెంట్లో అంగీకరించారు. ఆ రోజున్న కాంగ్రెస్ ప్రభుత్వం 5 ఏళ్ళు అంటే మీరు 10 ఏళ్ళు అన్నారు, కానీ ఇవాళ అతిగతి లేదు, అది ముగిసిన అధ్యాయం అంటా ఉన్నారు. విభజన హామీలు ఒక్కటి కూడా అమలు చేయలే. ఇవాళ కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టలే, రామాయపట్నం పోర్టు ఏర్పాటు చేయలే, విశాఖ రైల్వే జోన్కి నిధులు ఇవ్వాలా, ఒక్కటి కూడా మీరు అమలు చేయలే. పైగా ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ అదానికి అప్పచెప్పడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా ఇవాళ లాలుచుబడి వారిని మోచేతి కింద నీళ్లు తాగి ఇవాళ పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కూడా ప్రైవేట్ పరం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకోసం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో పెద్ద ఎత్తున ప్రచార బేరి మోగిస్తూ ఉన్నాం. ఈ ప్రచార బేరి అనంతరం కూడా ప్రత్యక్ష ఆందోళనకు కూడా పూనుకుంటాం. ఖచ్చితంగా గద్దె దిగాలి. ఇవాళ కేంద్రంలో అధికారంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం గద్దె దిగేంత వరకు కూడా మా పోరాటం కొనసాగుతుంది. ఇవాళ శుభ పరిణామం ఏమంటే దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా గతంలో మాదిరి ఎవరంతటి వారు కాకుండా కలిసికట్టుగా ఉద్యమానికి ముందుకు పోవాలని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా వామపక్షాలు కూడా
ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీలతో కలుస్తాం గద్దె నరేంద్ర మోడీని గద్దె దించేంత వరకు పోరాటాల్లోనూ ఎన్నికల్లోనూ కలిసికట్టుగా ముందుకు పోవడం ద్వారా ఈ ప్రభుత్వం యొక్క పీడ ఈ దేశానికి పట్టిన పీడను వదిలించేంత వరకు కూడా మా పోరాటంలో ముందుంటామని మనవి చేస్తా ఉన్నాం। ओके okay,